ఈ రోజు మనందరి పార్టీ ఎమ్మెల్యేలు మన పార్టీ ప్రతినిధులు ఎంపీలు అందరూ కూడా మన మానిఫెస్టోను ఈ మాదిరిగా మన మానిఫెస్టోను తీసుకొని వచ్చి ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి కూడా జగనన్న రాసిన లేఖను తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ఏం మేలు జరిగిందో చూపిస్తూ గుర్తు చేస్తూ ఎన్నికలలో చెప్పిన మానిఫెస్టోను మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ఈ రోజు మానిఫెస్టో తీసుకొని ప్రతి ఇంటికి వస్తా ఉండి మీ అందరి చల్లని దీవెనల కొరకు ఆశీస్సుల కొరకు వస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మధ్య తేడా గమనించమని ఒకసారి కోరుతా ఉన్నా. ఒకసారి ఈ తేడాలన్నీ కూడా చూడమని చెప్పి గమనించమని అడుగుతూ ఆ రోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇవ్వడం, ఆ తర్వాత ఈ మాదిరిగా లెటర్లు రాయడం. ఈ లెటర్లో దత్తపుత్రుడి ఫోటో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, వీళ్ళెవరూ సరిపోరు అన్నట్టుగా మోడీ గారి ఫోటో కూడా పెట్టాడు. పెట్టి ఈ మాదిరిగా మేనిఫెస్టో ఇచ్చి ఈ మాదిరిగా ప్రజలంతా మోసం చేస్తే కనీసం ప్రజలను ప్రజల పక్షాన నిలబడి ఎందుకు మోసం చేశావయ్యా అని చెప్పి కనీసం ప్రశ్నించడానికి కూడా అడుగులు ముందుకు వేయని ఈ దత్తపుత్రుడి నియమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ పెద్ద మనుషులు మాట్లాడతారు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైవ్, ఇదే దుష్ట చతుష్టయం. ఈరోజు రంధ్రాలు వెతికే కార్యక్రమం చేస్తారు, మంచి చేస్తా ఉన్నా కూడా దాన్ని అబద్ధాలు చెప్పి వక్రీకరించే కార్యక్రమం చేస్తారు. ఇటువంటి వారికి మనకు మధ్య తేడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకటే విన్నపం చేసుకుంటా ఉన్నా, జగన్ మీ బిడ్డ, రైతుల తరఫున నిలబడే మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒక మాదిరి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండో మాదిరిగా మరో మాదిరిగా ఉండేవాడు కాదు మీ జగన్. నిజాయితీ ఉంది మీ బిడ్డకు, నిబద్ధత ఉంది మీ బిడ్డకు, ఏది చెబుతాడో అదే చేస్తాడు జగన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి పరిపాలనకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు బటన్ నొక్కి స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ లోపల వాసన్న కొన్ని స్థానిక విషయాల మీద కొన్ని అడిగాడు. వాసన్న అడిగిన కొన్ని స్థానిక అంశాల మీద దాంట్లో ఆయన అడిగినవాడు గణపవరంను భీమవరంలోకి కలపాలి అని చెప్పి కూడా అడిగాడు. అది కూడా చేయిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరితో కూడా. కొల్లేరు ప్రాంతంలో రీసర్వే చేయించాలి అని కూడా అడిగాడు. రీసర్వే చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం, ఆ ఆదేశాలు కూడా రాబోయే రోజుల్లో అమలు కూడా అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొల్లేరు ప్రాంతాలైన చెట్టున్నపాడు, ఆగతాడలంక మరియు లక్ష్మీపుర గ్రామాల్లో త్రాగునీటి కొరకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మాణం కొరకు అడిగారు, దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణం కావాలని అడిగాడు, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది, రేపు నెల అంటే జూన్ మాసంలో వచ్చి దానికి శంకుస్థాపన కూడా చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉంగుటూరు నియోజకవర్గంలో 6 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లు కావాలని అడిగారు, వీటికి సంబంధించి కూడా వెంటనే అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాను, వెంటనే డిమాండ్ సర్వే చేయమని చెప్పి ఎక్కడ అవసరం ఉంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను.
ఏలూరు కాలువపై నారాయణపురం ఉంగటూరు పూల్ల మరియు గుండుగోలను గ్రామాలలో వంతెన నిర్మాణాలు కావాలని చెప్పి అడిగాడు ఈ గ్రామాలలో వంతెనలు కూడా పూర్తిగా నిర్మించి చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు నారాయణపురం ఉండి రోడ్లో వెంకయ్య వయ్యేరు కాలువపై కొత్త వంతెన నిర్మాణం కొరకు అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను 48 పాత వైఎస్ఆర్ ఇందిరమ్మ కాలనీలలో కనీస వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరాడు వీటిని కూడా ఇప్పుడు మనం అభివృద్ధి చేస్తా ఉన్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలతో వీటిని కూడా కలపమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాం వీటిని కూడా చేస్తామో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి అడుగులోనూ మీ బిడ్డ మీకు తోడుగా ఉంటాడని మరొక్కసారి మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని